తెలంగాణ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో నిరంకుశ పాలన చేస్తుందని త్వరలోనే ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించాలని బీజేపీ అసెంబ్లీ ముట్టడి తలపెడితే బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్తో పాటు బోయినపల్లి మండలంలోని బీజేపీ నాయకులను అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయించిందని అరెస్టులతో నియంత పాలన చేస్తోందని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. मुख्यमंत्री केसीआर గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నారని కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక విమోచన దినంను ఎందుకు ప్రకటించడం లేదని అన్నారు. ఇప్పటికైనా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. అరెస్టైన వారిలో శ్రీనివాస్ రెడ్డి, ఐల మహేష్, నరసింహాచారి, గంగాధర్ తదితరులు ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇది అరెస్టులు చేస్తే మేము ఊరుకునేది లేదు. ఎప్పటికైనా ఇంత ఇంతకంత ఎక్కువనే మేము ఎంతెంత అరెస్టులు చేస్తూ ఉంటే అంతంత అరాచకాలు ఇంకెక్కువ చేస్తుంటామని మేము ప్రజల గురించి పోరాడతామని తప్పకుండా మేము ఈ మనం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ఒక పిలుపు మేరకు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెట్టినా కూడా మేము భయపడం, మీకు అయ్యా కేసీఆర్ గారు మీ ప్రభుత్వానికి భయపడే ముచ్చటలేదు, ఇంకా మేము ఉద్యమం ఎక్కువ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా మీరు చేయనట్లయితే 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేయడం జరుగుతుంది. అప్పుడైనా మేము ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము జరుపుకుంటామని తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందుకు ఉద్యమం పాల్గొన్నప్పుడు మరి సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి రోసే గారిని విమర్శించడం జరిగింది. మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నావు? పక్క రాష్ట్రమైన మరి కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించినప్పుడు నిర్వహించాలని మన రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గారు మరి బండి సంజయ్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం వెంటనే అధికారికంగా ఈరోజు బోయినపల్లి మండలంలో రాజన్న సిద్దుల జిల్లా ఈరోజు బండి సంజయ్ అన్న అసెంబ్లీ ముట్టడికి పిలిపిస్తే మాట్లాడిన వాళ్ళందరినీ గొంతు విప్పకుండా ముట్టడికి పోకుండా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం, మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే గతంలో రోషయ్య గారిని విమర్శించిన వాయిస్ ఉంది, మనం ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆర్టీసీలోను ఏదో చెత్త ఇదే చెత్త అని చెప్పి ఏదియా ఏదియా అని పక్కకు పెట్టి 35 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు చచ్చిపోయిన లోకాలు కూడా పనులు అరెస్ట్ చేస్తూ చాలా బాధాకరం, మంచి పద్ధతి కాదు. మీరు ఎంత అరెస్ట్ చేస్తే అంత ముందుకోవడానికి రెడీ ఉన్నాం, మా పిల్లలు కూడా అంత ముందరికి వచ్చడానికి రెడీ ఉన్నాం. నీకు చాట అయింది నిన్న దాంతో, ఆ నిప్పుతోటే నీకు నిప్పు చాట అయింది అని చెప్పి ఖచ్చితంగా ఎగిరేయాలి. అధికారికంగా చేయకపోతే మనం చేసుకుంటూ ముందుకోవాల్సిన అవసరం